ఈరోజు మనం దశాంశ సంఖ్యల వ్యవకలనం యొక్క ఉదాహరణలు చూస్తాము మధు మొత్తం ముప్పై ఆరు పాయింట్ నాలుగు రెండు మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు అతను ఓడ ద్వారా ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల దూరాన్ని మిగిలింది బస్సులో ప్రయాణించాడు అతను బస్సులో ఎంత దూరం ప్రయాణించాడో తెలుసుకోండి ఈ ఉదాహరణ ద్వారా మధు మొత్తం ముప్పై ఆరు పాయింట్ నాలుగు రెండు మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు అని మనకి తెలుస్తుంది ఇందులో అతను ఓడ ద్వారా ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు మధు బస్సులో ప్రయాణించిన దూరాన్ని మనం కనుగొనాలి దీన్ని తెలుసుకోడానికి మొత్తం దూరం నుండి ఓడ ద్వారా ప్రయాణించిన దూరాన్ని మనం వ్యవకలనం చేసి లెక్కించాలి అందువల్ల బస్సులో ప్రయాణించిన దూరం ఇజ్క్వల్ టు ముప్పై ఆరు పాయింట్ నాలుగు రెండు మూడు కిలోమీటర్లు మైనస్ ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు వాటిని వ్యవకలనం చేయడానికి మనం మొదట వాటి స్థానాల ప్రకారం వాటిని ఒకదాని కింద ఒకటి పెడదాం తద్వారా రెండు సంఖ్యల ఒకే స్థానంలోని అంకెలు నిలువు వరుసలోకి వచ్చాయి ఇక్కడ మనం ఎనిమిది తరువాత శతాంశం మరియు వెయ్యవ స్థానంలో సున్నా రాయాలి మనం దీన్ని ఎలా చేయగలమో మీరు చెప్పగలరా ఆలోచించండి పదండి మేం చెప్తాం ఎందుకంటే ఇది రెండు సంఖ్యలలోని స్థానాల సంఖ్యను సమానంగా చేయడానికి ఇలా చేయడం అవసరం ఎందుకంటే మనం దశాంశ సంఖ్యకైన కుడివైపున సున్నాను ఉంచవచ్చు అంటే దశాంశ సంఖ్యలకు ఎన్ని సున్నాలను కుడివైపున జోడించినా ఇది సంఖ్య యొక్క విలువను మార్చదు కాబట్టి వాటిని వ్యవకలనం చేద్దాం వెయ్యవ స్థానం యొక్క అంకెలను తీసివేయడం ద్వారా ఫలితం యొక్క వెయ్యి స్థానంలో మూడును పొందుతాము వందవ స్థానం యొక్క అంకెలను తీసివేయడం ద్వారా ఫలితం యొక్క వందవ స్థానంలో మనకు రెండు లభిస్తుంది మనం దశాంశ బిందువులను వ్యవకలనం చెయ్యలేము ఎందుకంటే పై అంకె చిన్నది మరియు దిగువ అంకె పెద్దది ఇందువల్ల మనం ఒకట్ల స్థానంలో అంకె ఆరు నుండి రుణం తీసుకుంటాము ఇప్పుడు దీంతో ఒకట్ల స్థానంలో ఐదు మిగులుతుంది ఒకట్ల స్థానంలో ఒకటి దశాంశ స్థానంలో పది అవుతుంది ఇందువల్ల దశాంశ స్థానంలో ఇప్పుడు పది మరియు నాలుగు ఉన్నాయి అనగా పద్నాలుగు ఉన్నాయి ఇప్పుడు మనం పద్నాలుగులో నుండి ఎనిమిది తీసివేద్దాం దీంతో మనకి ఫలితం దశాంశ స్థానంలో ఆరు వస్తుంది తరువాత మనం ఒకట్ల స్థానంలో ఉన్న అంకెలను వ్యవకలనం చేద్దాం దీంతో ఫలితం ఒకట్ల స్థానంలో నాలుగు వస్తుంది ఇదే విధంగా పదుల స్థానంలో ఉన్న అంకెలను వ్యవకలనం చేస్తే పదుల స్థానంలో సున్నా వస్తుంది మీరు చూడవచ్చు ఇక్కడ నాలుగు ఒకట్ల స్థానంలో ఉంది ఆరు దశాంశ స్థానంలో రెండు శతాంశ స్థానంలో మరియు మూడు వెయ్యవ స్థానంలో ఉంది మనం ముప్పై ఆరు పాయింట్ నాలుగు రెండు మూడు కిలోమీటర్లు

ఎనభై ఐదు పైసలు ఖర్చు చేశాడు అయితే అతని ఖాతాలో ఎంత డబ్బు మిగిలి ఉంటుంది ఆనంద్ బ్యాంక్ ఖాతాలో మొత్తం ముప్పై రెండు వందల రూపాయలున్నాయి అందులో ఇంటర్నెట్లో షాపింగ్ కోసం రెండు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది రూపాయల ఎనభై ఐదు పైసలు ఖర్చు చేశాడు అందువల్ల మిగిలిన మొత్తం ఇజ్ ఈక్వల్ టు మొత్తం మైనస్ ఇంటర్నెట్లో కొనుగోలు చేయడానికి ఖర్చు చేసిన మొత్తం అంటే ముప్పై రెండు వందలు మైనస్ వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది రూపాయల ఎనభై ఐదు పైసలు ఈ వ్యవకలనం ఫలితాన్ని పొందడానికి ఈ దశాంశ సంఖ్యలను ఒక్కొక్కటిగా రాద్దాం రెండు సంఖ్యల యొక్క ఒకే స్థలం యొక్క అంకెలు ఒక నిలువు వరుసలో కనిపించాలని గుర్తుంచుకోండి ఇప్పుడు వందవ స్థానంలో ఉన్న శతాంశాన్ని వ్యవకలనం చెయ్యలేము ఎందుకంటే సున్నా ఐదు కన్నా చిన్న అంకె కాబట్టి ఇది దశాంశ సంఖ్య నుండి రుణం తీసుకోవాలి కాని అక్కడెవ్వడానికి లేదు కాబట్టి అది ఒకట్ల స్థానం నుండి రుణం పొందుతుంది కాని అక్కడెవ్వడానికి కూడా ఏమీ లేదు కాబట్టి అది పదుల అంకె నుండి పొందాలి ఇక్కడ సున్నా మాత్రమే ఉంది కాబట్టి ఇది వందల సంఖ్య నుండి పొందుతుంది దీంతో ఒకటి వందల స్థానంలో ఉంటుంది ఒక వంద ఇజ్ ఈక్వల్ టు పది పదుల కాబట్టి మనం పదుల అంకెను పదితో సంకలనం చెయ్యాలి ఇప్పుడు ఈ స్థానంలో మొత్తం విలువ పది వీటిలో ఒకటి ఒకట్లో స్థానాన్నిస్తుంది కాబట్టి పదుల అంకె స్థానంలో తొమ్మిది మిగులుతుంది ఒకటి పది అంటే పది ఒకట్లు కాబట్టి ఇప్పుడు ఒకట్ల స్థానంలో పది ఒకట్లు ఉంటాయి మళ్ళీ మనం అందులో నుండి ఒక ఒకటిని దశాంశ సంఖ్యకు ఇస్తాము తద్వారా ఒకట్ల స్థానంలో ఉంటుంది మరియు దశాంశం వద్ద పదవుతుంది మనం లాభాన్ని ఇచ్చుకుంటూ వెళ్తాము ఇప్పుడు శతాంశం స్థానంలో పది ఉంది దాని నుంచి ఐదును తీసివేయడం ద్వారా ఫలితం ఐదు శతాంశంగా రాయవచ్చు అదేవిధంగా దశాంశంలో తొమ్మిదిలో నుండి ఎనిమిదిని తీసివేయడం ద్వారా ఫలితం ఒకటి లభిస్తుంది ఇది ఫలితం యొక్క పదవ స్థానంలో రాస్తాము అదేవిధంగా పరిష్కరించినప్పుడు మనకు మూడు వందల ఇరవై పాయింట్ ఒకటి ఐదు లభిస్తుంది వీడియోను పాజ్ చేయడం ద్వారా ఇది ఎలా పరిష్కరించబడిందో అర్థం చేసుకోండి కొనుగోలు చేసిన తరువాత ఆనంద్ ఖాతాలో మీలిన మొత్తం రూపాయలు కాబట్టి ఈరోజు మనం దశాంశ సంఖ్యల వ్యవకలనం యొక్క ఉదాహరణలను చూశాము తరువాతి వీడియోలో వాటికి సంబంధించిన అపోహలను దూరం చేసుకుందాం